హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్విజిబుల్ లెటర్ అంటే సీక్రెట్ లెటర్, ఒక వైట్ పేపర్ మీద ఏమీ కనిపించకుండా ఉంటుంది, అయితే దీన్ని ఒక టెక్నిక్ ఉపయోగించి దీని మీద మ్యాటర్ చదవచ్చు, అంటే దీన్నే ఇన్విజిబుల్ లెటరు లేదా సీక్రెట్ లెటర్ అంటారు. ఇలా సీక్రెట్ లెటరు జనరల్గా నిమ్మకాయ రసంతో రాసేసి లైట్ వెలుతురుగా చూస్తే కనిపిస్తూ ఉంటాయి కదా పేపర్ మీద, అది అందరికి తెలిసిన టెక్నికే. అయితే ఇక్కడ నేను కొత్త రకం టెక్నిక్ చూపిస్తాను. ఈ వైట్ పేపర్ మీద మనకేం కనిపించలేదు కదా, దీన్ని ఇప్పుడు నీళ్ళలో డిప్ చేస్తే మనకి దీని మీద ఉన్న మ్యాటర్ కనిపిస్తూ ఉంది. చూసారా, కనిపించడం స్టార్ట్ అయింది, అంటే పేపర్ తడిగా ఉన్నంతసేపు కనిపిస్తుంది. సో తడిగా ఉన్నప్పుడు మాత్రమే చదవగలం. అయితే ఇది కేవలం నేనేం రాశానంటే హలో వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అని రాశాను. దీని మీద ఇంకేదన్నా మ్యాటర్ రాసుకోవచ్చు. అయితే ఇది ఎలా చేయాలంటే దీనికి కావాల్సింది వాటర్. వాటర్ ఒక బౌల్లో తీసుకున్నాను, బౌల్లో కాదు బకెట్లోనైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒక బౌల్లో వాటరు, అలాగే మిర్రరు, నేను చిన్న మిర్రర్ తీసుకున్నాను, మీరు పెద్ద మిర్రర్ అయినా తీసుకోవచ్చు. అదిగాక ఇంకా 2 వైట్ పేపర్స్ అన్నమాట, 2 వైట్ పేపర్ పీసెస్ తీసుకుంటే, అంటే నేను అద్దానికి సరిపడా సైజు ఉండే పీసులని తీసుకున్నాను. అయితే ఇందులో ఫస్ట్ ఒక పీస్ మనం వాటర్లో డిప్ చేయాలి, అంటే తడిపేయాలన్నమాట. సో పేపర్ అలా కాసేపు నీళ్ళలో మనం డిప్ చేసి ఉంచితే అది పూర్తిగా తడిసిన దాకా ఉంచాలి. అలా ఉంచేసిన తర్వాత ఇప్పుడు ఈ తడిసిన పేపర్ని మనం బయటకు తీసేసి మనం అద్దం తీసుకున్నాం కదా, ఈ అద్దం మీద మనం ప్లేస్ చేయాలన్నమాట. ఇలా అద్దం మీద పెట్టినప్పుడు దానికి కరెక్ట్గా మనకు కంఫర్ట్గా ఉండేలాగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా తడి పేపర్ ఫస్ట్ అద్దం మీద పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇంకొక పీస్ ఉంది కదా, డ్రై పీస్, అది ఈ డ్రై పేపర్ని తడి పేపర్ మీద పెట్టాలి. ఇలా తడి పేపర్ మీద ఎగ్జాక్ట్గా దానికి సరిపోయే విధంగా ఉండేలాగా మనం పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత దీని మీద పైనన్న డ్రై పేపర్ మీద ఒక పెన్సిల్తో మనం రాయడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ పెన్సిల్తోనే రాయాలండి. పెన్నులతోనూ, జెల్ పెన్నులు, మార్కర్ పెన్నులు, స్కెచ్ పెన్నులతో రాస్తే ఈ టెక్నిక్ అనేది వర్కౌట్ అవ్వదు, ఇది ఓన్లీ పెన్సిల్కే అప్లికబుల్ అవుతుంది. సో నేను పెన్సిల్తో రాస్తున్నాను, హలో వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అని నేను రాశాను. అంటే ఇదే మ్యాటర్ కాదు, ఏ మ్యాటర్ అయినా రాసుకోవచ్చు మీరు, అవసరమైతే ఇంకా లవ్ లెటర్స్ కూడా రాసుకోవచ్చు. మధ్యలో ఎవరైనా ఫ్రెండ్స్ లెటర్స్ పట్టుకుంటున్నారు, మ్యాటర్స్ చదువుతున్నారు అనుకున్నప్పుడు ఈ టెక్నిక్ ఉపయోగించి రాయడం వల్ల మధ్యలో వాళ్ళు ఆ లెటర్ పట్టుకున్నా వాళ్ళకేం కనిపించదు కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మనకి కింద ఉన్న తడి పేపర్ మీద పెన్సిల్తో రాస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నలాగా కనిపిస్తుంది, హలో వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అని. అయితే పై పేపర్ మీద ఏం రాసామో అదే కనిపిస్తుంది. ఇది లైట్ వెలుతురుగా చూసినప్పుడు మనకి ఈ లెమన్ జ్యూస్ సీక్రెట్ లెటర్ అయితే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది కదా. సో ఇది తడిగా ఉన్నంతసేపు మాత్రమే ఇలా కనిపిస్తుంది, తడిగా ఉన్నంతసేపు మాత్రమే ఆ లెటర్స్ కనిపిస్తాయి. వన్స్ ఇది డ్రై అయిందంటే ఏమీ కనిపించదు, లైట్ వెలుతురుగా పెట్టినా కనిపించదు, మామూలుగా పెట్టినా కనిపించదు. ఇంకో ఇది డ్రై అయిపోయింది, డ్రై అయిపోయిన తర్వాత ఆ పేపర్ను మనం చూస్తున్నాం. సో డ్రై ఏమన్నా కనిపిస్తుందా, అసలు ఏమీ కనిపించదు. రాసి ఉన్న మ్యాటర్ కేవలం అది వైట్ పేపర్ లాగా కనిపిస్తుంది. ఎవరన్నా మధ్యలో దీన్ని పట్టుకున్నా కానీ ఇది వైట్ పేపర్ అని చెప్పేసి పడేస్తారు, తప్పితే దీని మీద మ్యాటర్. సో చూశారుగా ఫ్రెండ్స్, ఇన్విజిబుల్ లెటరు ఆర్ సీక్రెట్ లెటరు టెక్నిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.